శుభోదయం. మన టీవీ విద్యా కార్యక్రమాలను వీక్షిస్తున్న బీఈడి డిఈడి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. మార్పు సహజమైనటువంటి ప్రక్రియ. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతిక్షణం ఏదో ఒక మార్పు జరుగుతుంటుంది. కాబట్టి మార్పు అనేది సహజమైనటువంటిది. అంతేకాకుండా మార్పు స్వాగతించవలసినటువంటి విషయం. మార్పు లేకపోతే, మార్పు అనివార్యం. మార్పు లేకపోతే చూడటానికి నిస్తేజంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఉండాలంటే మార్పు తప్పనిసరి. అలాగే మార్పును స్వాగతించవలసినటువంటి విషయం. ఇలా మన చుట్టూ ఉన్నటువంటి మార్పులు వ్యక్తిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వ్యక్తి కూడా మార్పులను బట్టి కూడా ప్రభావితం చెందడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. మన ప్రకృతిలో గమనించే ఒక అంశం, ఒక ఉదాహరణ మనం గమనిస్తే, సుపరిచితమైనటువంటి ఒక ఉదాహరణలో మనం గమనించగలిగితే, సీతాకోక చిలుక గ్రుడ్డు దశ నుండి ఆయా దశలలో అభివృద్ధి చెందుతూ, ఆయా దశలో వికాసం చెందుతూ, క్రమమైనటువంటి మార్పులతో ఒక వికాసవంతమైనటువంటి జీవనాన్ని ఉనికిలోకి తీసుకొస్తుంది. ఇలా ప్రతి విషయంలోనూ మార్పు అనేది సహజంగా జరుగుతున్నటువంటిది. సీతాకోక చిలుక జీవిత చరిత్రలో ఎలా అయితే మార్పులు ఉన్నాయో, వ్యక్తి యొక్క జీవిత దశలు, పెరుగుదల, వికాసంలో కూడా అలాంటి దశలే కనిపిస్తాయి. ఆయా దశల్లో జరిగేటువంటి వికాసం అధ్యయనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే మన విద్యా వ్యవస్థలో విద్యా యొక్క లక్ష్యం, ఎంపిక చేసుకున్న లక్ష్యం ఏమిటి? విద్యార్థి యొక్క సంపూర్ణ వికాసమే. ఆయా రంగాల్లో విద్యార్థి వికాసం చెందటం, శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, సామాజికంగా, నైతికంగా ఆయా రంగాలలో వికాసం చెందడం, వికాసానికి చెందడానికి అవసరమైనటువంటి ప్రక్రియలను చేపట్టడమే నేటి విద్యా వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంది. మరి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే వికాసం అంటే ఏమిటి, వికాసం ఎలా చోటు చేసుకుంటుంది, ముఖ్యంగా విద్యార్థి దశలో, విద్యా దశలో, అలాగే జీవి శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా ఎలాంటి వికాసమైన మార్పులు జరుగుతాయి, వీటన్నిటిని గురించి అధ్యయనం చేయవలసిన అవసరత ఎంతో ఉంది. ఇలా అధ్యయనం చేయాలంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తూ, అవగాహన చేసుకుంటూ, వాటిని అధ్యయనం చేయడం ద్వారా మరింతగా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే పెరుగుదల, వికాసానికి సంబంధించినటువంటి సర్వసాధారణమైన ఈ పదాలను సుపరిచితమైనటువంటి భాషలో చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. వీటిని ఒకే అర్థంతో ఆయా సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఒకే సమానమైన అర్థంగా స్ఫురించవచ్చు, కానీ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం పెరుగుదల అనేటువంటి, వికాసం అనేటువంటి ఈ అంశాల్లో స్పష్టమైనటువంటి తేడా, విస్తృతమైనటువంటి తేడాతో దీన్ని మనం చూడవలసి ఉంటుంది. అందువల్ల వికాసం సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ముందు వీటికి సంబంధించిన పెరుగుదల, పరిపక్వత, వికాసం ఇలాంటి అంశాలను మనము తెలుసుకోవటం ద్వారా మరింత చక్కగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమై మనము మొదట పెరుగుదల అంటే ఏమిటి, అలాగే పరిపక్వత అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత వికాసం ఎలా చోటు చేసుకుంటుంది అన్నటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదట పెరుగుదల. పెరుగుదలకు సంబంధించి పెరుగుదల అంటే ఏమిటి, మనము కొన్ని అంశాల వారీగా దీన్ని ప్రయత్నిస్తాం. సో పెరుగుదల అనేటువంటిది పరిమాణాత్మకమైనటువంటిది. ఇది శారీరక మార్పులకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం. సాధారణంగా పెరుగుదల అనేటువంటిది మనము కంటితో స్పష్టంగా చూడగలం, అది పరిమాణాత్మకంగా ఉంటుంది. అలాగే శరీరంలో సంభవించేటువంటి మార్పులను ఎప్పటికప్పుడు మనము గమనించడానికి వీలవుతుంది. అయితే ఈ మార్పులకు మాత్రమే ఈ పెరుగుదల పరిమితమైనటువంటి అంశం. అలాగే పెరుగుదలకు సంబంధించిన మరికొన్ని విషయాలను మనం గమనిస్తే, పెరుగుదల వల్ల వచ్చేటువంటి మార్పులను బాహ్యంగా మనం మాపనం చేయడానికి వీలవుతుంది. ఇది పెరుగుదలకు సంబంధించిన విషయం. అంటే పెరుగుదల ఎత్తులో కానీ, బరువులో కానీ,
ఇలాంటి అంశాలను, పరిమాణాత్మకమైన అంశాలను మనం కొలవడానికి వీలవుతుంది. అందుకు అవసరమైనటువంటి మాపన విధానాలు ఉన్నాయి. పెరుగుదల యొక్క అభివృద్ధిని మనము అంచనా వేయడానికి, కొలమానంతో మాపనం చేయడానికి వీలవుతుంది. ఇది పెరుగుదలకు సంబంధించి. అంటే క్లుప్తంగా పెరుగుదల అనేటువంటిది పరిమాణాత్మకమైనటువంటి విషయము, పరిమాణాత్మకమైనటువంటి మార్పుగా మనము చెప్పవచ్చు. అలాగే ఇది ఒక వయసు వద్ద ఖచ్చితంగా ఆగిపోతుంది. వ్యక్తికి ఉన్నటువంటి వైయక్తిక భేదాలను బట్టి ఏదో ఒక వయసు వద్ద ఈ పెరుగుదల అనేటువంటిది మార్పు జరిగి ఒకచోట ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఇవి. అలాగే పరిపక్వత అంటే ఏమిటో మనం గమనిస్తాం. పరిపక్వత అనేటువంటి అంశము, ఇది జన్యు ప్రభావాల సంకలనం వల్ల శిశువులో చోటు చేసుకున్నటువంటి అంశం. ఇది సహజమైనటువంటి మార్పునే మనం పరిపక్వతగా చెప్పుకుంటాం. జీవి జన్యు పటిష్టతను తెలిపేదే పరిపక్వత. అలాగే ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారము శిశువులో ఈ మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పబడుతుంది. కాబట్టి పరిపక్వత అనేటువంటి అంశం ముందుగా నిర్ణయించబడినటువంటివి, జన్యు సంబంధించినటువంటివి, అనువంశికత ప్రభావితం వల్ల తల్లిదండ్రుల నుంచి, ఆ వారి తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఒక లక్షణాంశముగా ముందుగా ప్రణాళిక ప్రకారము రచించబడినటువంటి జన్యు నిర్మాణం ప్రకారము శిశువులో లేదా వ్యక్తుల్లో పరిపక్వత అనేది చోటు చేసుకుంటుంది. దాని ప్రకారమే పరిపక్వత సంభవిస్తుంది. అలాగే ఈ జన్యు నిర్మాణం సంబంధించినటువంటి జన్యు నిర్మాణంలో నిర్మాణాత్మకంగా ప్రణాళికబద్ధంగా రచించబడినటువంటి అంశం ప్రకారమే వ్యక్తిలో పెరుగుదల వికాసాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వికాసం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి వికాసం అంటే ఏమిటి? ఇది గుణాత్మకమైనటువంటి మార్పు. అంటే పరిమాణాత్మకమైన మార్పులతో జరిగేటువంటి కార్యాత్మకమైనటువంటి మార్పులు, ఫంక్షనల్ యాక్టివిటీస్. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యాక్టివిటీస్ అన్నమాట. సో గుణాత్మకమైనటువంటి మార్పునే వికాసంగా చెప్తాం. సో ఈ వీటిలో ఏమేమి ఉంటాయి? ఇది ఒక విస్తృతమైనటువంటి సంకీర్ణమైనటువంటి ప్రక్రియ. వివిధ అంశాలు వీటిలో చోటు చేసుకుంటాయి. అవి శారీరకమైన పెరుగుదల, మానసికమైనటువంటి అంశాలు, ఉద్వేగపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, నైతిక పరమైనటువంటి, ఆయా అంశాల యొక్క మేళవింపే, విస్తృతమైనటువంటి వీటి యొక్క కలయికనే గుణాత్మకమైన మార్పుగా మనం చెప్తాం. కాబట్టి వికాసం అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మనము మాపనం చేయడం వీలు కాదు. కొన్ని అంచనా పద్ధతుల ద్వారా ఎలాంటి వికాసం చోటు చేసుకుంది అన్నటువంటి మనం అంచనా వేయడానికి వీలవుతుంది. కానీ వ్యక్తికి పోల్స్తూ ఖచ్చితంగా వికాసం ఇంత ఉందని మనము నిర్ధారించలేం. కాబట్టి ఈ వికాసానికి సంబంధించినటువంటి మార్పులు, ఇవి గుణాత్మకమైనటువంటి మార్పులు. ఈ మార్పులన్నిటినీ మనం అంచనా వేయటం అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడకపోవచ్చు. ఇది ఒక అంశంగా మనం చూడలేము. అనేక విషయాలకు సంబంధించినటువంటి సంకీర్ణమైనటువంటి విస్తృతమైనటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ వికాసానికి నిర్వచనాలు మనం గమనించడం ద్వారా వికాసం అంటే ఏమిటో మరింతగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. సో వికాసం అనేటువంటిది ఆకారాలకు, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచేటువంటి ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియగా దీన్ని నిర్వచించడం జరుగుతుంది. అంటే స్ట్రక్చరల్, నిర్మాణాత్మకమైనటువంటి ప్రాకార్యాలు చేసేటువంటి చర్యలు, వీటి యొక్క సమైక్యం, వీటి యొక్క మేళవింపే మనం వికాసం అనేటువంటి అంశంగా, అది ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియగా మనం, అన్ని అంశాల యొక్క మేళవింపు కాబట్టి ఇది ఒక క్లిష్టమైన ప్రక్రియగా దీన్ని నిర్వచనంలో నిర్వచించడం జరిగింది. అలాగే ఇంకొక నిర్వచనాన్ని గమనిస్తాం. ఇందులో వ్యక్తి యొక్క సంరచన, ఆలోచన, ప్రవర్తనకు సంబంధించినటువంటి పరిసరాల ప్రభావం వల్ల వచ్చేటువంటి మార్పునే వికాసం అని నిర్వచించడం జరుగుతుంది. ఒక నిర్వచనం ప్రకారం వ్యక్తి యొక్క సంరచన, అతని యొక్క ప్లాన్, ప్రణాళిక, అతని ఆ ప్రణాళిక ప్రకారం అతనిలో ఉన్న ఆలోచన, అతని ఆలోచన ప్రణాళిక ప్రకారం అతను ప్రవర్తించే తీరు, వీటికి సంబంధించి పరిసరాల యొక్క ప్రభావం వల్ల వ్యక్తిలో చోటు చేసుకునేటువంటి అంశమే మార్పే వికాసంగా ఒక నిర్వచనం నిర్వచించబడింది. కాబట్టి ఇలాంటి నిర్వచనాలు, అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన తీరు,
మార్పు అనేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన తీరు, వ్యక్తి యొక్క ప్రణాళిక ప్రకారం ఆ ప్రవర్తనంచే తీరుకు జీవ సంబంధమైనటువంటి పరిసరాల కారకాల యొక్క ప్రభావం ఏమిటనేది వికాసం చోటు చేసుకోవడానికి అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు పెరుగుదల ఏమిటి అంటే ఏమిటి, అలాగే పరిపక్వత అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటో మనం చూసిన తర్వాత ఇవి ఎలాంటి చోటు ఎలా వికాసం చెందుతాయి, ఏ ఏ సూత్రాల ప్రకారం ఇవి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి, వీటిని అధ్యయనం చేయాలంటే మనం కొన్ని సూత్రాలను ఆధారంగా చేసుకొని మరింతగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వీటి కోసం మరొక చిన్న అంశాన్ని గమనించగలిగితే వికాసం అనేటువంటిది పరిపక్వత అభ్యసనం యొక్క మేళవింపుగా మనం చెప్పుకోవచ్చు. సో పరిపక్వత లేనటువంటి అభ్యసనం చోటు చేసుకోవడానికి వీల్లేదు. సో పరిపక్వత ఎంతగా ఉంటేనే అభ్యసనం చోటు చేసుకుంటుంది. అభ్యసన సంసిద్ధత జరగాలంటే పరిపక్వత కూడా అంతే అవసరమవుతుంది. వీటి యొక్క మేళవింపునే మనం వికాసంగా చెప్పుకుంటాం. కాబట్టి వికాసం అనేటువంటి ఇది వ్యక్తుల్లో చోటు చేసుకోవడానికి ఏ ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి, ఏ ఏ అంశాలు వీటిలో భాగం వహిస్తాయి, వికాసం జరిగేటువంటి ప్రక్రియలు ఏమిటివి, వీటన్నిటిని మనము కొన్ని సోదాహరణ ఉదాహరణల ద్వారా మనం పరిశీలించడం ద్వారా మరింతగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. వీటినే మనం ఏమంటామంటే వికాస సూత్రాలు అంటాం, లేదా వికాస నియమాలని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవి వికాస సూత్రాలు, కొన్ని అంశాల వారీగా మనం విడదీసి మొత్తంగా కాకుండా వివిధ అంశాలుగా విడదీసి మనము పరిశీలించి అధ్యయనం చేయడం ద్వారా చక్కగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. వీటి కోసం మనం కొన్ని ఉదాహరణలను గమనిస్తాం. ఉదాహరణకు మనం ఈ చిత్రపటంలో చూస్తున్నట్టుగా శైశవ దశలో పిండ దశలో ఉన్నటువంటి శిశువు యొక్క నిర్మాణం, అలాగే జన్మించిన తర్వాత పిల్లల్లో చోటు చేసుకునేటువంటి కొన్ని వికాస అంశాలు, కూర్చోవటం, కాస్త లేవడానికి ప్రయత్నించడం, దోగాడడం, నిలవడానికి ప్రయత్నించడం, నడవటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి వికాస దశల్లో ఒక అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి ఒక అంశంగా మనం గుర్తించవచ్చు. కాబట్టి వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. అంటే జీవిత కాలం పాటు జీవించినంతవరకు జీవిత కాలం పాటు చోటు చేసుకునేటువంటి మార్పులనే అవిచ్ఛిన్నత అంటాం. అవిచ్ఛిన్నంగా ఈ మార్పులు వ్యక్తిలో జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పులను బట్టి వికాసం అనేది కూడా అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటుంది, ఒక క్రమ పద్ధతిలో జరుగుతూనే ఉంటుంది, జీవిత కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. దీన్ని మనము అవిచ్ఛిన్నత నియమంగా చెప్పుకుంటాం. వికాసము అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి ఒక సంచిత ప్రక్రియ, క్యుములేటివ్ డెవలప్మెంట్ అని చెప్తాం, కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్. జీవిత కాలం పాటు ఈ వికాసం అనేది జరుగుతూ ఉంటుంది, అలాగే సంచితమైనటువంటి ప్రక్రియ. క్యుములేటివ్ అంటే గతంలో జరిగినటువంటి మార్పులకు ప్రస్తుతం జరిగేటువంటి మార్పులు జరగడం వల్ల జరిగేటువంటి వికాసాన్నే సంచిత వికాసము అని చెప్పవచ్చు. కాబట్టి ఉదాహరణకు ఒక పిల్లవాడు హఠాత్తుగా లేచి నిలబడి నడవడానికి ప్రయత్నించాడు అనుకోండి, మనమేమంటాం, హఠాత్తుగా అప్పటికప్పుడుగా వికాసం జరిగిందని చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ నిజానికి అది హఠాత్తుగా జరిగేటువంటి ఒక వికాసవంతమైన అంశం కాదు. దానికి ముందు గతంలో కూడా మనం గమనించలేనటువంటి కొన్ని వికాసవంతమైనటువంటి దశలను పూర్తి చేసుకొని ఉంటుంది. మనం పరిశీలించలేనటువంటి చిన్న చిన్న వికాసాంశాలన్నీ జతకూడి ప్రస్తుత అంశానికి వికాసం జత అవటం వల్ల ఒక్కసారిగా పిల్లవాడు నడిచే ప్రక్రియ జరుగుతుంది. అంటే అవి క్రమమైనటువంటి పద్ధతిలో గతంలో వికాసం జరిగినటువంటివి గమనించలేక ఒక్కసారిగా మనం గమనించడం వల్ల వికాసం హఠాత్తుగా జరిగిందని మనం అనుకోవడానికి వీలవుతుంది. అలాగే పిల్లలు మాట్లాడే సందర్భం, సో ఒక్కోసారి హఠాత్తుగా పిల్లలు ఏవో మాట్లాడే ప్రయత్నం, నిజానికి ఒక్కసారిగా పిల్లలు మాట్లాడలేరు. కొన్ని అనుకరించడం వల్ల చిన్న చిన్న శబ్దాలను, చిన్న చిన్న ఉచ్చరణలను ఉచ్చరించడానికి చేసే ప్రయత్నమే ముద్దులొలికే పదాలు, బబ్లింగ్ వర్డ్స్, అమ్మ, మమ్మ, పప్ప ఇలాంటి పదాలు ఒక్కసారిగా పిల్లలు ఉచ్చరించలేరు. దానికి వెనక గతంలో కూడా వాటికి సంబంధించినటువంటి వికాసాంశాలు జత అయి ఉంటుంది. కాబట్టి
వికాసం అనేటువంటిది అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి అంశం, అలాగే సంచితమైనటువంటి ప్రక్రియ, గతంలో ఏకీకృతమైనటువంటిది అంటే మొత్తంగా జరిగేటువంటి ఒక అంశంగా, గతంలో జరిగినటువంటి వికాస దశలు అభివృద్ధి దశలకు ప్రస్తుత అభివృద్ధి దశలు జత చేయడం వల్ల వ్యక్తిలో శిశువులో చోటు చేసుకున్నటువంటి వికాసం అని చెప్పవచ్చు. దీన్నే అవిచ్ఛిన్నత నియమంగా మనం చెప్తాం. అలాగే రెండవ ఒక ఉదాహరణ గమనించుదాం. ఇప్పుడు ఒక చిత్రంలో చూసినట్టుగా పిల్లవాడు దూగాడుతూ ఉండడం, క్రమంగా నిలవడానికి చేసే ప్రయత్నం, చక్కగా నిలబడే ప్రయత్నం, ఆ తర్వాత నడవడానికి చేసేటువంటి ప్రయత్నం, ఇది శారీరక పరమైనటువంటి మార్పు. అలాగే వీటి యొక్క అనుసంధానంగా మానసిక పరమైనటువంటి మార్పులు, శారీరక మార్పులన్నీ కూడా వ్యక్తి యొక్క మానసిక పరమైనటువంటి మార్పులను ప్రభావితం చేస్తాయి. మానసికమైనటువంటి అంశాలు కూడా సామాజిక అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. దీన్నే మనము అనువంశికత పరిసర ప్రభావాలు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటివి, అనువంశికత పరిసర ప్రభావం వల్ల వ్యక్తి యొక్క శారీరక మానసిక సామాజిక ఉద్వేగ నైతిక పరమైనటువంటి వికాస అంశాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ప్రకృతిలో వ్యక్తి గమనిస్తే ప్రకృతి నుండి మనం వ్యక్తిని వేరు చేస్తే మనలేడు. అలాగే వ్యక్తి నుండి పరిసరాన్ని దూరం చేసినా కూడా వ్యక్తి జీవనం కష్టమవుతుంది. కాబట్టి ప్రకృతిలో వ్యక్తి ఒక విభాగం, అలాగే వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క ప్రభావం ఉంటుంది లేదా పరిసరాల ప్రభావం ఉంటుందని నిక్కచ్చిగా చెప్పలేం. కాబట్టి వ్యక్తి యొక్క వికాసంలో ప్రధానంగా అనువంశికత పరిసర ప్రభావాల రెండిటి యొక్క ప్రభావం ఉంటుంది. ఏది మరొక దానికి ప్రత్యామ్నాయం కాదు, వీటి యొక్క సమిష్టి ఉత్పాదననే వ్యక్తి అని చెప్పుకుంటాం. కాబట్టి అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుందా, పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుందా, మనం నిక్కచ్చితంగా మనం చెప్పడానికి సాధ్యపడదు. వీటి యొక్క ప్రభావితము అనేది ఖచ్చితంగా వికాసవంతం మీద ఉంటుందని చెప్పవచ్చు, కానీ వేటి యొక్క ప్రభావం ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి వ్యక్తి యొక్క వికాస అంశాన్ని ప్రభావితం చేసేటివి ఏంటివి ఏమిటని గమనించగలిగితే అనువంశికత పరిసరాల యొక్క ప్రభావం ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని మనము రెండవ నియమంగా మనం చెప్పుకోవచ్చు, అదే అనువంశికత పరిసర ప్రభావ నియమము. వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క ప్రభావం, పరిసరాల యొక్క ప్రభావం, పరిసరాలతో వ్యక్తి చేసేటువంటి ప్రతి చర్యల యొక్క ప్రభావాన్ని మనం అనువంశికత పరిసర ప్రభావంగా మనం చెప్పడానికి వీలవుతుంది. ఇది వీటి యొక్క సమతుల్యత అంశమే. వేటి యొక్క ప్రభావితం అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఈ రెండింటి యొక్క సమతుల్యత, ఈ రెండింటి యొక్క సమిష్టే వ్యక్తి యొక్క వికాసము. దేని యొక్క ప్రాధాన్యత, దేని యొక్క ప్రభావితం ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఈ రెండింటి యొక్క ప్రభావితం అనేది వ్యక్తి యొక్క వికాసాన్ని ప్రభావితం చేసే అంశంగా ఉంటుంది. ఇది అనువంశికత పరిసర ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణను మనం గమనిస్తాం. ఉదాహరణకు శైశవ దశలో పిల్లల యొక్క వికాసం, పెరుగుదల వికాసం యొక్క వేగవంతం గమనిస్తే కనుక అది చాలా త్వరగా గమనించడానికి వీలవుతుంది. కాబట్టి సాధారణంగా తల్లిదండ్రులు కూడా పిల్లలను చూసి మురిపాలు పొందుతుంటారు, ఎందుకంటే చాలా త్వరగా పిల్లల్లో వచ్చేటువంటి మార్పులు చూస్తూ ముచ్చట పడుతూ ఉంటాం. అలాగే అలాంటి మార్పే మరొకసారి కౌమార దశలో హఠాత్తుగా జరిగేటువంటి మార్పులు మరొకసారి చోటు చేసుకుంటాయి. ఈ పెరుగుదల వికాసం అంశాలు అన్నీ కూడా సమానమైనటువంటి వేగాన్ని పాటించవు. వ్యక్తి యొక్క జీవిత దశల్లో ఒక సందర్భంలో వేగంగాను, మరొక సందర్భంలో నెమ్మదించడం గాను, మరొక సందర్భంలో గమనించలేనంతగా పెరుగుదల వికాసాలు ఉంటాయి. అంటే సమానమైనటువంటి వేగాన్ని ఇది పాటించదు, అసమానమైనటువంటి వేగాన్ని పెరుగుదల వికాసము చోటు చేసుకుంటుంది. అందువల్ల దీన్ని అసమాన వికాస నియమముగా చెప్పుకుంటాం. ఆయా ప్రత్యేకమైనటువంటి దశల్లో మాత్రమే ఈ వికాసం, పెరుగుదల వికాసం అనేటువంటివి వేగవంతంగా ఉండవచ్చు లేదా నెమ్మదించవచ్చు లేదా గమనించలేనటువంటి అంశాలుగా ఉంటుంది. కాబట్టి అసమాన వికాస నియమంలో ఖచ్చితమైనటువంటి నమూనాను ఇది పాటిస్తుంది, కానీ వికాస వేగం అన్ని దశలలో మాదిరి ఒకే విధంగా ఉండే అవకాశాలు లేవు. ఆయా దశలలో ఇది వేగవంతంగా ఉండవచ్చు లేదా నెమ్మదించవచ్చు లేదా కనిపించనంతగా వేగం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని అసమానమైనటువంటి వికాస నియమముగా మనం చెప్పుకుంటాం. అంటే
వికాసం అనేటువంటిది ఆయా సందర్భాలలో ఆయా దశలలో వివిధ వేగాలను అనుసరిస్తూ వికాసాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఇది మూడవ అసమాన వికాస నియమముగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ఉదాహరణను గమనిస్తాం. ఈ ఉదాహరణలో వికాసము అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. అలాగే వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. పక్క చిత్రంలో గమనించండి, ఒకే వయసు కలిగినటువంటి పిల్లల యొక్క పరిమాణాత్మకమైనటువంటి అంశంలో అయితేనేమి లేదా వారి బరువు సంబంధించినటువంటి అంశాల్లో అయితేనేమి తేడా కనిపించే అవకాశం ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వికాసం పెరుగుదల వికాసానికి సంబంధించి ఒకే వయసు కలిగిన వారిలో వివిధ మార్పుల్లో కూడా తేడా ఉండవచ్చు. సాధారణంగా మనం గమనించినటువంటి పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు, ఒకే వయసు కలిగిన పిల్లలు కొందరు త్వరగా నడకను ప్రారంభించవచ్చు, మరికొందరు నిదానంగా నడకను ప్రారంభిస్తారు. అలాగే మాట్లాడడం, వివిధ వికాస పెరుగుదల వికాసాంశాల్లో వ్యక్తిగతమైనటువంటి తేడాలు, వ్యక్తికి మధ్య తేడాలు గమనించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వికాసం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి భేదాలు మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీన్నే మనము వ్యక్తిగత భేదాల నియమముగా మనం చెప్పుకుంటాం. కాబట్టి వికాసం అనే అంశాల్లో కూడా వ్యక్తిగత భేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే దీన్ని మనము వ్యక్తిగత భేదాల నియమంగా మనం చెప్పుకుంటాం. దీంట్లో పెరుగుదల వికాసం ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమవేగంతో జరిగినా ఖచ్చితమైన వ్యక్తిగత భేదాలు ఉండే ఉంటాయి. కాబట్టి వికాసం పెరుగుదల వికాసంలో వ్యక్తిగత భేదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి. వివిధ పరిమాణాలు అయితేనేమి, శారీరకమైనటువంటి మార్పులు అయితేనేమి, దానికి అనుసంధానమైనటువంటి మానసిక ఇతర ప్రక్రియలకు సంబంధించినటువంటి వికాసాల్లో కూడా వ్యక్తిగత భేదాలు మనం గమనించడానికి వీలవుతుంది. అంటే వ్యక్తికి మధ్య వికాసాలు తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని వ్యక్తిగత భేదాల నియమంగా మనం చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణను గమనిస్తాం. ఈ చిత్రాలను గమనించండి. ఈ చిత్రాలలో ఒక క్రమమైనటువంటి పద్ధతి మనం గమనించవచ్చు. శిశువు జన్మించిన తర్వాత మొదట తలను నిలపడానికి చేసే ప్రయత్నం, చుబుకాన్ని పైకెత్తడం, పాకడానికి ప్రయత్నించడం, దోగాడడానికి ప్రయత్నించడం, అలాగే కూర్చోవడానికి ప్రయత్నించడం, నిలబడడం, నడవటం, ఇలా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమమైనటువంటి పద్ధతిని, ఒక క్రమమైనటువంటి నమూనాను, ఒక క్రమమైనటువంటి విధానాన్ని అనుసరించి వికాసం జరుగుతూ ఉంటుంది. అయితే వీటిలో కాస్త ఏవైనా వ్యక్తిగతమైన భేదాలు ఉన్నప్పటికీ క్రమమైనటువంటి వికాస దశలను పూర్తి చేసుకుంటూ శిశువు వికాసం చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వికాసాంశాన్ని మనము క్రమశీలతా నియమంగా, వికాసానికి సంబంధించిన క్రమశీలతా నియమంగా మనం చెప్పుకుంటాం. దీన్నే క్రమానుశీలత నియమం అంటారు. క్రమానుశీలత నియమం సంబంధించి ఒక నిర్దిష్టమైన క్రమంలో జరుగుతుంటుంది. ఆయా క్రమమైనటువంటి నమూనాను, నిర్దిష్టమైన క్రమ పద్ధతిని పాటించడం వల్ల శిశువులో పెరుగుదల వికాసాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి. అలాగే వ్యక్తిగత భేదాలు ఉన్నా కూడా కొంచెం ముందు వెనకగా ఒక క్రమమైన పద్ధతిలో వికాసం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. తోటి పిల్లలతో పోల్చుకున్నప్పుడు కాస్త ముందు వెనక ఉండవచ్చునేమో, కానీ వివిధ వికాస దశలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ క్రమానుగతిని పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. అందువల్లనే వికాసం అనేది క్రమానుశీలత నియమాన్ని అనుసరిస్తుందని మనం చెప్పడానికి వీలవుతుంది. మరొక ఉదాహరణ మనం గమనిస్తాం. ఈ ఉదాహరణలో ఒక శిశువు ఏడుపు శైశవ దశలో ఒక పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు మొత్తం శరీరం అంతా కూడా కదిలే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక వస్తువును పట్టుకోవాలనుకున్నాడు అనుకోండి, శిశువు ఏదైనా ఒక వస్తువు పట్టుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది, మొదట్లో శరీరం అంతటితో వస్తువును పట్టుకోవడానికి చేసే ప్రయత్నం. ఈ విధంగా వికాసం అనేటువంటి సాధారణ అంశం నుండి ప్రత్యేక ప్రతిచర్యల నియమంగా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే సాధారణమైనటువంటి అంశం నుండి నిర్దిష్టమైనటువంటి చర్యలుగా నిర్దిష్టమైన అంశాలకు వికాసం చెందుతుంది. సో మొదటి ఉదాహరణలు గమనిస్తే శిశువు ఏడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, శరీరం అంతా కదులుతుంది. అది ఒక సాధారణమైనటువంటి అంశం. అది క్రమంగా వికాసం చెంది శరీరం అంతటి కాకుండా కేవలం ముఖంలో, కళ్ళల్లో,
ఏ స్వరంలో మార్పుతో మాత్రమే వికాసం చెంది ఒక నిర్దిష్టమైనటువంటి అవయవం ద్వారా మాత్రమే, ప్రక్రియ ద్వారా మాత్రమే ఏడ్చడానికి చేసే ప్రయత్నం. దీన్ని ఒక సాధారణమైనటువంటి వికాసం అనేది ఒక నిర్దిష్టమైన అంశంగా వికాసం చెందే అవకాశం ఉంది. అలాగే శిశువు ఏదైనా మొదటి దశలో వస్తువును తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, మొత్తం శరీరం అంతటిని ఆ వస్తువును కబిలించడానికి, ఆ వస్తువును తీసుకోవడానికి చేసే ప్రయత్నం. క్రమంగా అది ఏమవుతుంది, చేతులు, కేవలం చేతులు మాత్రమే, చేతులతో మాత్రమే, దానికన్నా ముందు రెండు చేతులతో నింపుకోవడం, తర్వాత వేళ్లతో పట్టుకోవడానికి చేసే ప్రయత్నం. అదంతా ఏమిటి, మొత్తం శరీర భాగం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి అంశం వరకు చేతితో మాత్రమే వాటిని పట్టుకునేటువంటి విధంగా వికాసం చెందుతుంది. ఉదాహరణకు రాయటానికి ఉపయోగించే పెన్, పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా ఎలా సాధ్యపడుతుంది అంటే, కేవలం ఈ యొక్క వికాసం అంశం ఆధారంగా మాత్రమే ఆయా నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం సాధారణ ప్రత్యేక చర్యలు నియమంగా దీన్ని చెప్పుకుంటారు. అందువల్ల దీన్ని వికాస అంశంగా సాధారణ ప్రత్యేక ప్రతిచర్యల నియమంగా దీన్ని మనం నిర్వచించడానికి, ఒక నియమంగా చెప్పడానికి వీలవుతుంది. దీనికి సంబంధించి వికాసం అనేటువంటిది సులువు నుండి జటిలంగా, జటిలమైనటువంటి నిర్దిష్టమైన అంశంగాను, సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు ఇది సంభవించే వికాసవంతమైనటువంటి చర్య. కాబట్టి దీన్ని సాధారణ ప్రత్యేక ప్రతిచర్యల నియమంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వికాసం అనేటువంటిది సులభం నుంచి, ఉదాహరణకు సులభం నుండి జటిలమైనటువంటి వికాస అంశాలుగా అభివృద్ధి చెందుతాయి. అంటే నడవడానికి వచ్చే, నడవడానికి శిశువు చేసే ప్రయత్నం క్రమమైనటువంటి దశల్లో, భవిష్యత్ దశల్లో, భవిష్యత్తులో మెట్లను, మెట్ల మీద నడవడానికి చేసే ప్రయత్నం, అలాగే సైకిల్ తొక్కడానికి చేసే ప్రయత్నం, అలాగే ఈత, ఇలా ఏమంటే కాళ్ళల్లో వచ్చేటువంటి వికాసం, అది మరింతగా వికాసం చెంది నైపుణ్యవంతమైనటువంటి వికాసంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. కాబట్టి వికాసం అనేది సాధారణ సులభం నుండి, సులువైనటువంటి అంశం నుండి క్లిష్టమైనటువంటి, జటిలమైనటువంటి అంశముగా అది వికాసం చెందుతుంది. అలాగే సాధారణం నుండి నిర్దిష్టమైన అంశాలుగా ఇది వికాసం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సాధారణ అంశాలు, సాధారణమైనటువంటి అంశం నుండి ఒక నిర్దిష్టమైన అంశంగా ఇది వికసించే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని సాధారణ ప్రత్యేక ప్రతిచర్య నియమంగా మనం చెప్పుకుంటాం. మరొక ఉదాహరణను గమనిస్తాం. ఈ ఉదాహరణలో శిశువు యొక్క శారీరక ఆరోగ్యము, అది శిశువు యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే శిశువు యొక్క మానసిక ఆరోగ్యం ప్రభావితం చేయడం వల్ల సమాజంతో ఉండేటువంటి సత్సంబంధాలు, సామాజిక పరమైనటువంటి, ఉద్వేగపరమైనటువంటి వికాసాంశాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరస్పర సంబంధం కలిగినటువంటి వికాస అంశాలు. అంటే శారీరక పరమైనటువంటి వికాసాంశాలు ఇతర వికాసాంశాలను కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరస్పరం, కేవలం ఒక శారీరకమైన అంశమే మిగతా వీటిని ప్రభావితం చేస్తుందా, కాదు. ఇతర అంశాలు కూడా, మిగతా విషయాలను కూడా, మానసిక పరమైనటువంటి పరిస్థితులు శారీరక పెరుగుదలను కూడా అదుపు చేయవచ్చు, సామాజిక పరమైనటువంటి వికాసాన్ని అదుపు చేయవచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి వికాస అంశాలను కూడా ప్రభావితం చేయటం వల్ల వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. దీన్ని క్లుప్తీకరించగలిగితే పరస్పరానుబంధ నియమంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. వివిధ వికాసాలు పరస్పర సంబంధం కొనసాగుతుంది. అలాగే వికాసం ఏకీకృత మొత్తంగా జరిగే అంశంగా మనం గమనించవచ్చు. కాబట్టి వికాసం ఈ దశలో ఇలా జరిగిందని మనం ఖచ్చితంగా చెప్పలేం. అది ఒక ఏకీకృతమైనటువంటి అంశం. శారీరక అంశములు, మానసికమైనటువంటి, ఉద్వేగపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, నైతిక పరమైనటువంటి ఆయా వికాసాల ఏ అంశం మొత్తంగా ఏకీకృతంగా వ్యక్తి యొక్క వికాసాన్ని మనం చెప్పవచ్చు. కానీ విడివిడిగా ఆయా వికాస అంశాలను మనం చర్చించడానికి వీలు కాదు. కాబట్టి ఈ పరస్పర అనుబంధం ఒకటి ఒక్కొక్కటి మరొక దాన్ని ప్రభావితం చేయటం వల్ల వికాసం అనేది పరస్పరానుబంధ నియమంగా మనము నిర్వచించే అవకాశాలను. మరొక ఉదాహరణను గమనిస్తాం. ఇది శిరోపాదాభిముఖ నియమం. అంటే ఏమిటి, శిశువు మొదట తల పైకెత్తి, తర్వాత వెన్నుపాము, చేతులు, ఆ తర్వాత కాలం మీద ఆధిపత్యాన్ని, ఆధీనం సంపాదించడం,
మనం చూస్తున్నప్పుడు మొట్టమొదట పిల్లవాడు బోర్ల పడతాడు, బోర్ల పడిన తర్వాత ఊపిరి తీసుకోలేడని మనం బాధపడతాం. అయితే క్రమంగా తలను పైకెత్తడం, చుబుకాన్ని పైకెత్తడం, పాగడానికి ప్రయత్నించడం, దోగాడడానికి ప్రయత్నించడం, నిలబడడానికి చేసే ప్రయత్నం, ఏదైనా వస్తువు పట్టుకొని నిలబడడం, నడవడం చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఆ యొక్క వికాసాన్ని గమనిస్తే ఏమవుతుంది, తల నుంచి పాదం వైపుగా ఒక పిండస్థ దశలో ఉన్నటువంటి పిండాన్ని మనం గమనిస్తే మొదట తల భాగము అభివృద్ధి అవుతుంది, తర్వాత శరీరం యొక్క ఇతర భాగాలు అభివృద్ధి చెందడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది వికాస నియమం ఏమంటామంటే శిరోపాదాభిముఖ నియమంగా చెప్తాం, చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇది సెఫలోకార్డల్ సంబంధించినటువంటి వికాస అంశం అన్నమాట. రెండవది ఇంకొక ఉదాహరణ గమనిస్తే శిశువు ఒక వస్తువును పట్టుకోవడానికి చేసే ప్రయత్నం శరీరమంతటితో వస్తువు పట్టుకోవడానికి చేసే ప్రయత్నం క్రమంగా అది ఒక నిర్దిష్టమైనటువంటి అంశంగా ఉంటుంది. అంటే సమీప దూరస్తుగా వికాసం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నియమం ప్రకారము శిరస్సు నుంచి పాదం వైపుగా వికాసం అభివృద్ధి చెందుతుందని చెప్తాం. అలాగే ఇంకొక అంశంగా ఏం చెప్తారంటే కేంద్రీకృత శిశువు యొక్క కేంద్ర స్థానం నుంచి అది దూరస్థు అవయవాలకు వికాసం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే మొత్తంగా మనము వికాసం అనేది ఒక రుజుమార్గంలో జరుగుతుందని చెప్పలేం. స్ప్రింగ్ లో మాదిరిగా రుజుమార్గంలోనూ అనుదైర్ఘ్యంగాను వికాసము సమీప ప్రాంతాలు కూడా ఒకే సందర్భంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు సమీప దూరస్థు వికాసం నియమంలో శిశువు ఏదైనా ఒక వస్తువు అందుకునేందుకు మొదట భుజాలను మోచేతులను ఉపయోగించి ఆ తర్వాత మణికట్టు చేతివేళ్లను ఉపయోగించడం, అంటే క్రమంగా అది శిశువు యొక్క కేంద్ర స్థానం నుండి మధ్యస్థం నుండి అది ఈ శరీరం యొక్క దూర ప్రాంతాలకు అది వికాసం చెందే అంశంగా కనిపిస్తుంది. తర్వాత దిశా నియమం. సో వికాసం అనేది దిశా నియమాన్ని పాటిస్తుందని చెప్పడం జరుగుతుంది. వీటిలో వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. అంటే ఈ వికాసం రెండు నిర్దిష్టమైన పోకడలను అవలంబిస్తుంది. అవి ఉదాహరణకు శిరోపాదాభిముఖ వికాసం ఇంతకుముందు చర్చించిన విధంగా, అలాగే రెండవది సమీప దూరస్థు వికాసం నియమం అండి. కాబట్టి ఈ రెండు దిశలుగా శిరస్సు నుంచి పాదం వైపుకు, అలాగే మధ్యస్థ భాగం నుంచి దూర ప్రాంతాలకు వికాసం ఒకే సందర్భంలో దిశా నియమాన్ని పాటిస్తూ వికాసం జరిగే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని దిశా వికాస నియమంగా మనం చెప్పుకుంటాం. మరొక ఉదాహరణ గమనిస్తే ఒక వ్యక్తి యొక్క బాల్య దశలో శిశు దశలో ఉన్నటువంటి వారి యొక్క వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎలాంటి వికాసాన్ని పొందగలరో మనము ముందుగానే గుర్తించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని వికాస అంచనా నియమంగా చెప్పుకుంటాం. వికాస అంచనా నియమంలో శిశువు యొక్క పెరుగుదల వికాసాలను గుర్తించగలిగితే రాబో జీవితంలో ఆ శిశువు యొక్క వికాసం ఎలా ఉంటుందో మనము అంచనా వేయడానికి వీలవుతుంది. అందువల్ల దీన్ని వికాస అంచనా నియమంగా మనం చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి ఉదాహరణకు శైశవ దశలో లేదా బాల్య దశలో ఒక పిల్లవాడి యొక్క బరువును లేదా ఎత్తును మనం గమనించగలిగితే భవిష్యత్తులో ఎలా ఉండగలడు ఈ పిల్లవాడని చెప్పవచ్చు. అలాగే ప్రజ్ఞాలబ్ధి శిశు దశలో ఎలా ఉన్నాయో వాటిని ఆధారంగా భవిష్యత్తులో వికాసం ఎలా ఉంటుందో మనం అంచనా వేసి చెప్పడానికి వీలవుతుంది. అందువల్ల దీన్ని వికాస అంచనా నియమంగా చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణ గమనిస్తాం. ఉదాహరణలో ఇక్కడ కదలికలు మొత్తం శిశువు మొత్తము ఏడ్చడం అనేటువంటి ఏడుపు అనేటువంటి అంశము శరీరం మొత్తం నుండి కదలికల మొత్తం నుండి విభాగాలకు మరియు విభాగాల నుండి మొత్తానికి జరిగే అవకాశం ఉంది. మొదట శరీరం అంతా కదులుతుంది, క్రమంగా ఒక నిర్దిష్టమైనటువంటి అంశానికి అది కేంద్రీకృతం అవుతుంది. అందువల్ల దీన్ని సమన్వయీకరణ వికాస నియమంగా చెప్పుకుంటాం. సమన్వయీకరణ నియమం అంటే ఏమిటి? ముందు సాధారణ ప్రతిచర్యలు జరపడం, ఆ తర్వాత ప్రత్యేకమైన ప్రతిచర్యలు జరపడం. అంటే క్రమేపీ సందర్భానుసారంగా రెండింటిని సమన్వయపరిచి ప్రతిచర్యలు జరపడం ద్వారా వికాసం అనేటువంటి ప్రకృతిలోని ఇతర అంశాలతో ప్రతిచర్యలు జరపడం ద్వారా వికాసం చెందే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ వికాస నియమాలను పాటించడం ద్వారా శిశువులో వికాసం చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇవి
ఛాత్రోపాధ్యాయులకు ఎలా ఉపయోగపడతాయి, తరగతిలో వీటి యొక్క ఉపయోగాలు ఏమిటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. దాన్నే విద్యా విషయక ప్రాధాన్యతగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వికాసాంశాల ఆధారంగా ఇవి తరగతిలో ఎలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు భాషా బోధనలో క్రమానుగ్రతి అంటే భాషకు సంబంధించి చతుర్విధ శ్రవణ భాష పఠన లేఖన ఆయా దశలను అవి పూర్తి చేసుకుంటూ భాషా బోధన జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వికాసం అనేది క్రమానుగతిని ఎలా అయితే పాటిస్తుందో అలాగే భాషా బోధనలో శ్రవణము భాషణము పఠనం లేఖనము ఆయా వివిధ దశలుగా మనం బోధించడం ద్వారా పిల్లల్లో మనం అందించవలసినటువంటి వికాసాంశాన్ని సంపూర్ణమైనటువంటి వికాసాన్ని చోటు చేసుకునే విధంగా తరగతి గదిని నిర్వహించే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే విద్యార్థులు సాధనలో ఇది వ్యక్తిగత భేదాలు గుర్తించడం తద్వారా పాఠ్యాంశ బోధన జరిగే అవకాశం ఉంది. కాబట్టి వికాసం చెందిన సందర్భంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయని మనం గుర్తించినప్పుడు ఆ వ్యక్తిగత భేదాలకు తగినటువంటి గుర్తించిన భేదాలకు అనుగుణమైనటువంటి పాఠ్యాంశ బోధన తరగతిలో జరిగే అవకాశం ఉంది. బోధన శైలిని ఎంపిక చేసుకోవడం వీలవుతుంది. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి భేదాలను అంచనా వేయగలిగితే వాళ్ళ పరిధిని మనం గుర్తించగలిగితే తగినటువంటి బోధనా విధానాన్ని రూపొందించుకొని తరగతిలో మనము బోధించడానికి సాధ్యపడే అవకాశం ఉంది. అలాగే వికాసాన్ని బట్టి పాఠ్యాంశాల రూపకల్పన పిల్లలకు ఏ దశలలో ఎలాంటి వికాసం చెందుతుంది, ఏ దశల్లో ఎలాంటి వికాసాన్ని పూర్తి చేయగలరు అన్నటువంటి పరిజ్ఞానం ఉపాధ్యాయుడికి ఉండటం వల్ల ఎలాంటి పాఠ్యాంశాలను రూపొందించాలి, ఎలాంటి కృత్యాలను తరగతిలో నిర్వహించాలి, ఎలాంటి మూల్యాంకన పద్ధతులు అవలంబించాలి, బోధన అభ్యసన కృత్యాలు ఏంటివి, వీటన్నిటిని తరగతిలో పరిచయం చేయడం ద్వారా పిల్లల యొక్క వికాసాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వికాసాంశాలు తరగతి నిర్వహణకే కాకుండా తరగతి పాఠ్యాంశాల రూపొందించడానికి కూడా, పాఠ్య విషయాలు ఏంటివి అనేటువంటివి కూడా రూపొందించాలంటే పిల్లల యొక్క వికాస పెరుగుదల వికాసాన్ని మనం అంచనా వేయగలిగితే ఆ వయసులో పిల్లల యొక్క పెరుగుదల వికాసమును బట్టి పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం ద్వారా క్రమమైనటువంటి వికాసాన్ని క్రమమైనటువంటి వికాసాంశంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. అలాగే ఉద్వేగ అస్థిరతను బట్టి మార్గదర్శకత్వం కేవలం పిల్లల యొక్క వైయక్తిక భేదాలు గుర్తించడమే కాదు వారి యొక్క అవసరతలను బట్టి వారి అభ్యసన పద్ధతులను ఎంపిక చేయడం, వారి యొక్క ఉద్వేగ అంశాలను దృష్టిలో ఉంచుకోగలిగితే అవసరమైనటువంటి మార్గదర్శకత్వం వహించడం ద్వారా సరైన సూచనలు ఇవ్వడం ద్వారా పిల్లలకు వారికి సంబంధించినటువంటి సూచనలు సలహాలను మార్గదర్శకత్వం ఇవ్వడం వల్ల మరింతగా వాళ్ళను వికాసవంతులుగా చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యక్తిగత అవసరతలను బట్టి బోధనా కార్యక్రమాలను రూపొందించడం. సో వ్యక్తిగత అవసరతము పిల్లల యొక్క అవసరాలు వారి యొక్క పెరుగుదల వికాసాల యొక్క ఏర్పాటు వికాసాంశాలను దృష్టిలో ఉంచుకోగలిగితే పిల్లల యొక్క అవసరాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి గుర్తించగలిగితే తదనుగుణమైనటువంటి బోధనా కార్యక్రమాలను మనం రూపొందించడానికి వీలవుతుంది. అలాంటి తరగతి నిర్వహణలో ఉపాధ్యాయునికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఛాత్రోపాధ్యాయులుగా వీటన్నిటికి సంబంధించినటువంటి అవగాహన ఎంతైనా అవసరం ఉంటుంది. కాబట్టి వికాసం సంబంధించినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకోగలిగితే చక్కటి బోధనను చక్కటి బోధనా శైలిని తరగతిగతి నిర్వహణ ఉపకరణాల రూపకల్పన ఇవన్నీ కూడా సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వికాసం అనేటువంటిది అనువంశికత లేదా పరిసర ప్రభావాలకు అనుగుణంగా అభ్యసన అనుభవాలను కల్పన చేయడానికి కూడా ఛాత్రోపాధ్యానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వికాసం అనేది మనం చెప్పుకున్నట్టుగా అనువంశికత ప్రభావం అలాగే పరిసర ప్రభావాలకు అనుగుణంగా కూడా అభ్యసనాలు చోటు చేసుకుంటున్నప్పుడు పరిసర కారకాలను అదుపు చేయడం అయితేనేమి వాటి యొక్క కారకాలను దృష్టిలో ఉంచుకొని పిల్లవాడికి బోధించే క్రమాన్ని మనము అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. కాబట్టి అభ్యసనం అంటే ఏమిటి, అనుభవాలు అంటున్నాం. అనుభవాలు అనేటువంటి విద్యార్థులు ఎలా చోటు చేసుకుంటాయి, పిల్లలు ఇతర పిల్లలతో చర్యలు చేయటం వల్ల, పిల్లలు ఉపాధ్యాయునితో ప్రతిచర్యలు జరపడం ద్వారా, పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరములతో ఉపకరణాలతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అనువంశికతలో జన్యుపరంగా నిర్దిష్టమైనటువంటి పెరుగుదల కనిపించినప్పటికీ
పరిపక్వత ఉన్నప్పటికీ, వికాసం ఉన్నప్పటికీ, పరిసర ప్రభావాలు కూడా ఉన్నప్పుడు అందుకు అనుకూలమైనటువంటి పరిసర ప్రభావాలకు అనుకూలమైన కారకాలను అదుపు చేస్తూ అవసరమైనట్టు సమకూర్చడం ద్వారా కూడా పిల్లల్లో మరింతగా వికాసం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ విధంగా ఇలాంటి పరిగణన అంశాలన్నిటినీ, వికాస నియమాలను తెలుసుకోవడం వల్ల ఛాత్రోపాధ్యాయుడు మరింతగా పిల్లల యొక్క అభ్యసనాన్ని అభివృద్ధి చేయడానికి ఆయా రంగాల్లో అనుకున్నటువంటి లక్ష్య సాధన కోసం పిల్లల యొక్క శారీరక పెరుగుదల, మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతిక పరమైనటువంటి వికాసాల్లో సంపూర్ణమైనటువంటి వికాసాన్ని సాధించడానికి సాధ్యపడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఛాత్రోపాధ్యాయులందరూ వికాస అంశాలను దృష్టిలో ఉంచుకొని మరింతగా అధ్యయనం చేయడం ద్వారా తరగతిలో ఈ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది. Thank you.